మరి మమ్మయ్య కూడా వచ్చినందుకు మరి లోకేష్ బాబు గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మరి ముందుగా సమస్యల మీద ముందు లోకేష్ బాబు గారు మాట్లాడాక తర్వాత వివిధ వర్గాల వారు మాట్లాడతారని చెప్పి లోకేష్ బాబు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నా. సీనియర్లతో ఇదే ఇబ్బంది అబ్బా, నాకు మైక్ కూడా ఇవ్వరు. కరెక్టేనా చెప్పింది? ఈ సమావేశానికి వచ్చిన మా బీసీ సోదరులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. బీసీలకి పుట్టిన ఇల్లు తెలుగుదేశం పార్టీ. అసలు బీసీ సోదరులకి రాజకీయ ఆర్థిక స్వాతంత్రం వచ్చింది అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పెద్ద ఎత్తున బీసీల్ని రాజకీయంగా ప్రోత్సహించాం. ఆనాడు స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్ లేదు. అన్న ఎన్టీఆర్ఏ బీసీలకి 24% రిజర్వేషన్ ఆనాడు తీసుకొచ్చారు. అంతేకాకుండా పటేల్ పట్వారి వ్యవస్థని ఆనాడు రద్దు చేశారు. ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తుల్ని నాయకులు చేశారు, లోక్సభకి పంపించారు, రాజ్యసభ కూడా పంపించిన ఘనత అన్న ఎన్టీఆర్ది. ఆనాడు అన్న ఎన్టీఆర్ ఒక ఇత్తనం వేస్తే ఆ ఇత్తనం నుంచి వచ్చిన చెట్టుని కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను స్టేజ్ ఎక్కను, కూర్చోండి. లేదు కంపడతలే, కూర్చోబా. అయ్యా నేను స్టేజ్ ఎక్కితే స్టేజ్ పైన అందరూ కూర్చున్నారు, బాగుండదు అది, మీరు అర్థం చేసుకోవాలబ్బా. గౌరవం ఇవ్వాలి కదా అందరికీ, అది మనసులో ఉండాల. అదే మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నేర్పిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీల కోసం ఆదరణ పథకం తీసుకొచ్చారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ సోదరుల్ని కీలకమైన మంత్రి పదవులు కూడా ఆనాడు ఇస్తాం జరిగింది. ఒక హోంమంత్రి కానివ్వండి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కానివ్వండి, రెవెన్యూ మంత్రి కాని, ఫైనాన్స్ మంత్రి కాని, కీలకమైన బాధ్యతలు ఆనాడు అప్పగించారు. తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రత్యేకంగా మీరు చూస్తే బీసీ సోదరులకి సప్లాన్ ఏర్పాటు చేశాం. కార్పొరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానిక సంస్థల్లో అదనంగా ఇంకో 10% రిజర్వేషన్ కూడా పెంచడం జరిగింది. ఆదరణ 1, ఆదరణ 2 ద్వారా పనిముట్లు కూడా ఆనాడు అందజేశాం. కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. అన్ని పనులు చేసాం నేను అనట్లేదు, కానీ చేసింది కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది. ఆనాడు టీటీడీ చైర్పర్సన్ కానివ్వండి, తుడా చైర్పర్సన్ కానీ, ఏపీఐఎస్సి చైర్పర్సన్ కానీ, ఫైనాన్స్ మంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానివ్వండి, రెవెన్యూ మంత్రి కానీ, ఆర్ఎన్బి మంత్రి కానీ, నా ముందల పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కానీ, కీలకమైన మంత్రులందరూ బీసీ సోదరులకే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా క్యాబినెట్ హోదా లాంటిది